త్రే శ్రీ పాదవల్లభదత్త్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ దక్షిణంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమో నమ పురాణంలో ఈరోజు ఇరవై రెండవ రోజు బహుళ సప్తమి కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం జిల్లేడు పువ్వులతో శివుడికి ఆరాధన చెయ్యాలి ఈరోజు రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా విశేషం అలాగే ఈరోజు స్తోత్ర పారాయణం వల్ల కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం సంప్రాప్తిస్తుంది కావున ఈరోజు తప్పకుండా స్తోత్ర పారాయణం అనేటువంటిది తప్పకుండా చెయ్యండి ఇక ఇరవై రెండవ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చూద్దాం శరదిందు వికాసమందహాసాం స్ఫురదింధీవరలోచనాభిరా అరవింద సమాన సుందర్రియాం శంకరాచార్య మధ్యమాం అరవిందాసనసుందరీముపాసే సదాశివసరంభా శంకరాచార్యమ్యమాచార్యపరు పరం పరాం అత్రిరువాచ సుశీలస్ వచశ్రుతు రాజాహృష్టమే హరేర్దేవాలయం గార్కేభ్యర్చకే శవం ఉపచారైడశ ప్రసూనఫల పల్లవై ప్రదక్షిణనమస్కారై స్వామి అభ్యర్చప్రతిమానుయానీ ప్రదక్షిణ నమస్కారై సహిదర్శన అత్రిమహాముని చెబుతున్నాడు సుశీలుని మాటలు విని పురంజయుడు విష్ణువు ఆలయానికి వెళ్ళాడు అక్కడ పుష్పములతో ఫలములతో చిగురుటాకులతో దళములతో షోడశ ఉపచారములతో ఆ శ్రీహరి భగవానుడి యొక్క పూజ చేశాడు ప్రదక్షిణ నమస్కారాలను చేసి హరిమూర్తిని బంగారంతో చేయించి పూజించాడు ఇలా పురంజయుడు కార్తీక పౌర్ణమి రోజున రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామస్మరణ చేస్తూ ప్రాతకాల మందు తిరిగి యుద్ధానికి బయలుదేరాడు రాత్రి ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా శ్రద్ధగా పూజ చేశాడు భగవంతుణ్ణి ప్రాధేయపడ్డాడు నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ రక్ష రక్షరక్ష జనార్దన జనార్దన వాసుదేవ గోవింద శ్రీవల్లభ పరమాత్మ అని పరంధాముణ్ణి ప్రాధేయపడ్డాడు ప్రాతకాలంలో యుద్ధానికి బయలుదేరితే అద్భుతంగా ఆ రోజున యుద్ధం బాణ వర్షాలు కురిసే పురంజయుడి మీద పిడుగుల వంటి బాణములతో వజ్రముల వంటి కత్తులతో ఐరాతము ఐరావతము వంటి ఏనుగులతో ఆకాశమునకు ఎగురు గుర్రాలతో భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఇలా పురంజయుని భటులతో ఆ రోజున యుద్ధం అనేది భీకరంగా సాగింది శ్రీహరి ప్రభావమో ఏమిటో తెలియదు కానీ అచింత్యమైనటువంటి శక్తులు వచ్చేసాయి ఈ పురంజయుడి సైన్యానికి కళ్ళు మూసి తెరిచేలోగా ఒక్కొక్క పురంజయుడి యొక్క సైనికుడు ఈ కాంబోజరాజు సైన్యాన్ని ఊచకోత కోస్తున్నారు కాంబోజరాజు తన సైన్యమంతా పోవటం చూచి పురంజయుడికి ఇప్పుడు జయమని చాలించి యుద్ధాన్ని విడిచిపెట్టి తన పట్టణానికి పారిపోయాడు జయలక్ష్మి అనుగ్రహం వచ్చింది అష్టలక్ష్ములలో జయలక్ష్మి ఆ శ్రీహరి భగవానుడి యొక్క ఆరాధన వల్ల పురంజయుడికి యుద్ధంలో విజయం సాధించాడు అందుకే భగవానుడు అనుకూలంగా ఉంటే శత్రువు కూడా మిత్రుడవుతాడు అధర్మము ధర్మమవుతుంది హరే ప్రతికూలంగా కనుక ఉంటే మిత్రుడే శత్రువు అవుతాడు ధర్మం కూడా అవుతుంది అందుకే ఈ కార్తీక వ్రతాన్ని చేసేటువంటి వాడికి సమస్త కష్టములు తొలగిపోతాయి సమస్త ప్రాణములకు రక్షకుడైనటువంటి హరిని సేవిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి విష్ణుభక్తి కుదురటం చాలా దుర్లభం అందులో కార్తీక వ్రతంలో కలగటం అనేటువంటిది మరీ దుర్లభం కలియుగంలో హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైనటువంటి వారు ఎవరైతే ఆ శ్రీహరి ఆరాధన చేస్తారో వారు విష్ణు భక్తులుగా తెలుసుకోవాలి కాబట్టి జాతి అనేటువంటిది ఎప్పుడు కూడా పూజకు యోగ్యత కాదండి ఏ జాతి వారైనా ఎవరైనా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించవచ్చు హరిభక్తియే ఒక విశేషం హరిభక్తి ఉన్నటువంటి వాడికి అందరికీ స్వామి యొక్క పూజ చేయటం అనేటువంటిది చక్కగా యోగ్యతను ఇస్తుంది నాయన అగస్త్య ఇని ఈ విధంగా చెబుతూ ఉంటే అగస్త్య మునీంద్రుడికి చెబుతున్నాడు హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణిస్తాము హరిభక్తి ఎందు నిత్యవ్రతము కలిగినటువంటి వాడై హరిపూజాసక్తుడైతే వాడికి జగత్తులో తిరుగులేదు హరిభక్తి ప్రియుడు భక్తులు హరికి ప్రియుడు హరిభక్తి కలిగినటువంటి వాడిని హరి ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు కాబట్టి కార్తీక వ్రతం చాలా సులభమైనటువంటి వ్రతము కార్తీక మాహాత్మ్యము ఇంకెంతైనా చెప్పవచ్చు కార్తీక వ్రతంతో సమానమైనటువంటి వ్రతము లేదు హరితో సమానమైనటువంటి ప్రభువు లేడు సూర్యునితో సమానమైన తేజోవంతుడు లేడు రావి చెట్టుతో సమానమైన చెట్టు లేవు కాబట్టి కార్తీక మాహాత్మ్య బోధకమైనటువంటి ఈ అధ్యాయాన్ని ఎవరైతే వింటారో వాడు తప్పకుండా వాడికి ముక్తి కలుగుతుంది అందులో ఈ అధ్యాయానికి ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే యశ్రాద్ధకాలే పఠతి వ్రత వైభవం పితరస్తృప్తి మాయాంతి హ్యకల్పం మునిసత్తమా ఈ అధ్యాయాన్ని శ్రాద్ధం పెట్టేటప్పుడు గనక విన్నా పఠించిన పితృదేవతలకు కల్పాంత ముక్తి కలుగుతుంది అని ఇక్కడ కార్తీక మాహాత్మ్యం చెబుతోంది ఇది శ్రీస్కాంధపురాణే కార్తీక మాహాత్మ్యే ద్వావింశోధ్యాయ ఇంకా ఈ పురంజయోపాఖ్యానము పూర్తి కాలేదు రేపటి అధ్యాయంలో మిగతా కథ మనం వివరించుకుందాము స్వస్తి